ఫ్రెండ్స్, విగ్రహాలు కదలవని మన అందరికీ తెలుసు. అలా కదలకుండా ఉండడానికే కదా వీటిని అలా తయారు చేసింది. ఒకవేళ కదిలితే వీటిని విగ్రహాలని ఎందుకంటారు? కానీ అప్పుడప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయంటే ఈ విగ్రహాల్లో కూడా ప్రాణం వస్తుంది. ఈరోజు కెమెరాలో రికార్డ్ అయిన అలాంటి కొన్ని అద్భుతమైన వీడియోలు చూస్తే నిజంగా దేవుడున్నాడని మీరే అంటారు. ఫ్రెండ్స్, ఈ ఇంట్రెస్టింగ్ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యంలే, స్టార్ట్ అవ్వ వీడియో. అలాగే ఒక్కసారి ఈ చర్చిలో జరిగిన ఈ అద్భుతం చూడండి. ఈ చర్చిలో ఉన్న జీసస్ దగ్గర ఒక ఫోటోగ్రాఫర్ ఫోటోస్ ఇంకా వీడియో తీస్తూ ఉన్నాడు. చర్చి మొత్తం వీడియో రికార్డింగ్ చేసిన తర్వాత జీసస్ విగ్రహం కూడా వీడియో రికార్డింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడైతే నార్మల్ గానే వీడియో రికార్డింగ్ చేసేశాడు. కానీ ఇంటికి వెళ్ళి ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఆ వీడియోలో జీసస్ కళ్ళు తెరవడం చూశాడు. ఈ వీడియోలో జరిగిన అద్భుతాన్ని కొంతమంది నమ్మితే ఇంకొంతమంది నమ్మలేదు. కానీ ఏ వెబ్సైట్లో అయితే పారానార్మల్ యాక్టివిటీకి సంబంధించిన నిజమైన సంఘటనలు మాత్రమే ఉంటాయో ఆ వెబ్సైట్లో ఈ వీడియో మాకు దొరికింది. మీకు కూడా నమ్మకం కలగకపోతే వీడియో ఒక్కసారి మీరే క్లియర్గా చూడండి, ఎలా జీసస్ విగ్రహం కళ్ళు తెరిచిందో. ఈ సంఘటన మెక్సికోలో క్రిస్మస్ రోజు జరిగింది. ఈ వీడియోలో జీసస్ తల కదలడం మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది గమనించిన మెక్సికన్ ప్రజలు క్రిస్మస్ రోజు జీసస్ మనకు బ్లెస్సింగ్ ఇవ్వడానికి వచ్చాడని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఒక్కసారి మీరే చూడండి. అలాగే ఒక్కసారి జీసస్ యొక్క ఈ విగ్రహాన్ని చూడండి. అది చూస్తే ఎవ్వరైనా షాక్ అవుతారు. ఈ విగ్రహం కదలడం లేదు, ఇంకా కళ్ళు తెరవడం లేదు. కానీ ఈ విగ్రహం కంట్లో నుండి రక్తం పడుతుంది. అది మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఈ వీడియో ఎక్కడైతే రికార్డ్ అయిందో అక్కడి చర్చి ఫాదర్ కూడా చెప్పాడు, అనుకోకుండా జీసస్ కంట్లో నుండి రక్తం రావడం చూసి షాక్ అయ్యామని, అలాగే అసలు ఏం జరుగుతుందో అర్థం అవ్వలేదని అన్నాడు. ఫ్రెండ్స్, మేమిప్పుడు చూపెట్టబోయే వీడియో ఒక విగ్రహాల షాప్లోనిది. ఈ షాప్లో మొత్తం బుద్ధుడి విగ్రహాలే ఉంటాయి. అక్కడి విగ్రహాలలో కొన్ని విగ్రహాలు అనుకోకుండా ఒక్కసారిగా మూమెంట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఎలాగో ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు. చూడండి, బుద్ధుడి పసుపు కలర్లో ఉన్న పెదాలు ఎలా కదులుతున్నాయో. ఫ్రెండ్స్, ఈ షాప్లో పనిచేసే వర్కర్లు ఏమని అన్నారంటే, విగ్రహాలు ఇలా కదలడం మూమెంట్ చేయడం చాలాసార్లు జరిగిందని అన్నారు. ఒకసారి ఈ అద్భుతం చూడండి. ఫ్రెండ్స్, సాయిబాబా తన దివ్యమైన లీలలు అద్భుతాలు చూపెట్టడానికి మన భూమి మీదకి వస్తూ ఉంటాడని మనం వింటూనే ఉంటాం. అలాగే అలా వచ్చి తన భక్తులను ఎప్పుడూ దీవిస్తూనే ఉంటాడు. సాయిబాబా అద్భుతాలు మీరు చాలానే చూసి ఉంటారు లేదా విని ఉంటారు. కానీ మీరెప్పుడైనా సాయిబాబా విగ్రహం కదులుతూ ఉండడం చూసారా? ఒకవేళ చూడకుంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ గుడిలో రాత్రి టైంలో ఒక వింత ఘటన రికార్డ్ అయింది. సాయిబాబా విగ్రహం కదిలి తన మీదున్న పూలమాల ఎలా తీసేస్తుందో ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు. మొదట ఈ విగ్రహం నుండి ఈ పక్క పూలమాల కింద పడింది. కొంతసేపటికి ఇంకోవైపు పూలమాల కూడా కింద పడింది. ఈ పూలమాల దానికదైతే కింద పడలేదని మనం ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. స్టాచ్యూ. ఈ సంఘటన 2013లో ఇంగ్లాండ్లోని మాంచెస్టర్లో ఉన్న ఒక మ్యూజియంలో రికార్డ్ అయింది. ఆ మ్యూజియంలో ఉన్న ఒక ప్రాచీన కాలం నాటి నెప్సన్ వీడియో ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆ బొమ్మ విగ్రహం దానికదే అదే కదులుతూ ఉంటుంది. నెప్సన్ అనే ఈ బొమ్మ విగ్రహం 1800 BC కాలం నాటిదని అంటున్నారు. ఇది ఏ మ్యూజియంలో అయితే ఉందో అక్కడి క్యూరేటర్ కంపీబెస్ ప్రెస్ అనే వ్యక్తిని ఇది చాలా షాకింగ్కి గురి చేసింది. క్యూరేటర్ క్యాంబెల్ ఏమని అన్నాడంటే, ఈ విగ్రహం డిస్ప్లేలో ఉండి ప్రతిరోజు మూమెంట్ చేస్తుందని, అలాగే ఈ డిస్ప్లేకి సంబంధించిన తాళం చెవి ఇతని దగ్గర మాత్రమే ఉంటుందని, వేరే వాళ్ళు వచ్చి దీన్ని కదపడం అంటే ఇంపాసిబుల్ అని, అయినా కూడా ఇలా కదలడం చూసి
క్యూరేటర్ ఇంకా అతని టీం దీని వీడియో రికార్డింగ్ చేయాలి అనుకున్నారు. ఎందుకంటే ఎవరైనా దీన్ని కదుపుతూ వీళ్ళతో ఆడుకుంటున్నారా అని వీళ్లకు డౌట్ వచ్చింది. ఆ తర్వాత వీళ్ళ టీం అందరూ ఆ విగ్రహం వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఎందుకంటే ఈ విగ్రహం దానంతట అదే మూమెంట్ చేస్తుంది. ఇది తెలిసి అందరూ షాక్ అయిపోయి భయపడిపోయారు. ఆ విగ్రహాన్ని శాస్త్రవేత్తలు పరీక్ష చేసి చూసినా కూడా ఏం కనిపించలేదు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఈ విగ్రహం పగలు మాత్రమే కదులుతుంది, నైట్ అవ్వగానే అలాగే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.